భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వాదశోధ్యాయ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ఇలా అడిగెను, ఎల్లప్పుడూ నీ యొక్క సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మంను ఉపాసించేవారు, ఈ రెండు రకాల వారిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? క్రితం అధ్యాయంలో అర్జునుడు సమస్త జగత్తును తన ఎందే కలిగి ఉన్న భగవంతుని యొక్క విశ్వరూపమును చూశాడు. అది చూసిన తరువాత భగవంతుడిని స్వభావములు గుణములు లీలలను కలిగి ఉన్న సాకార రూపములోనే దర్శించాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని కుతూహలంగా ఉన్నాడు. భగవంతుని సాకార రూపంలో పూజించే భక్తుల లేక నిరాకార బ్రహ్మంను ఆరాధించేవారా అని. భగవంతునికి సర్వవ్యాప్తి అయిన నిరాకార తత్వము మరియు సాకార రూపము ఈ రెండు అస్తిత్వాలు ఉన్నట్టు అర్జునుడి ప్రశ్న మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నది. భగవంతునికి సాకార రూపము లేదనేవారు ఆయనకు ఒక పరిమితిని ఉంచినట్టే, అదేవిధంగా భగవంతుడు సాకార రూపములో మాత్రమే ఉంటాడు అనేవారు కూడా ఆయనను తక్కువ చేసినట్టే. భగవంతుడు సమగ్రమైనవాడు మరియు పరిపూర్ణుడు, కాబట్టి ఆయన నిరాకారుడు మరియు రూపములు కూడా కలవాడు. మనం జీవాత్మలం కూడా ఈ రెండు అస్తిత్వాలను కలిగి ఉన్నాము. ఆత్మ అనేది నిరాకారమైనది, అయినా అది ఒక శరీరమును తీసుకున్నది. ఒకసారి కాదు, ఎన్నెన్నో పూర్వజన్మలలో అసంఖ్యాకమైనన్నిసార్లు. అత్యల్పమైన ఆత్మలకే ఒక రూపము తీసుకునే శక్తి ఉంటే సర్వశక్తివంతుడైన భగవంతునికి మాత్రం ఆయన సంకల్పించినప్పుడల్లా ఒక రూపము తీసుకునే శక్తి ఉండదా? జ్ఞానయోగము యొక్క గొప్ప ప్రతిపాదకుడు జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నారు, పరమేశ్వరుడు సాకారుడు మరియు నిరాకారుడు రెండూ. ఆధ్యాత్మిక పదంలో అభ్యాసం చేసేవారు కూడా రెండు రకాలుగా ఉంటారు. నిరాకార బ్రహ్మంను ఆరాధించేవారు మరియు భగవంతుని సాకార రూప భక్తులు. కానీ నిరాకార ఉపాసన మార్గము చాలా కఠినమైనది.